नमस्ते जेएल टीवी वार्तलकु स्वागतम नेनु मुरली। संक्रांति पर्वदिनं नगरवासुलु संक्रांति संबरालु संतोळ्ळल्लो जरुपुकुनेंदुकु कुटुंब सभ्युलतो कलिसि वेळ्तुंटारु। इदे समयंलो माटु वेसिन दोंगलु चोरीलकु पाल्पडुतुंटारु। ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలను పోలీస్ శాఖ అప్రమత్తం చేసింది। స్వగ్రామాలకు వెళ్లే నగరవాసులు ముందు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తూ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు। ఇందులో భాగంగా గోపాలపట్నం క్రైమ్ పోలీస్ స్టేషన్లో ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు। అదే విధంగా షాపుల యజమానులు తీసుకోవాల్సిన చర్యలపై క్రైమ్ సిఐ రాము స్పష్టం చేశారు। ఈ కార్యక్రమంలో ఎస్ఐ మన్మధరావు తదితరులు పాల్గొన్నారు। ఈ రాబోయే సంక్రాంతి కోసం అందరూ వెస్ట్ సబ్ డివిజన్ వైజాగ్ సిటీ వెస్ట్ సబ్ డివిజన్లో నాలుగు పోలీస్ స్టేషన్లు ఉన్నాయండి। ఒకటి బెందుర్తి, రెండు గోపాలపట్నం, మూడు ఎయిర్పోర్ట్ కందరపాలెం। ఈ నాలుగు పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే సంక్రాంతికి దూరం అంటే వాళ్ళ నేటివ్ ప్లేస్లకు వెళ్ళడం ఆనవాయితీగా ప్రతి హిందూ ఇందులో సంక్రాంతికి సొంత ఊర్లకు వెళ్ళడం అలవాటు। ఆ అలవాటులో భాగంగా అందరూ తాళాలు వేసుకుంటూ పోతారు, అది మాత్రం తప్పదు। కాబట్టి ఎవరైతే తలుపులు తాళాలు వేసుకుని వాళ్ళ సొంత ఊర్లకు వెళ్తారో వెళ్ళే ముందు పోలీసులకి ఇన్ఫామ్ చేయడం మంచిది, అది తప్పకుండా పాటించాలి। పాటించినట్లయితే మేము ఆ లాక్డ్ అంటే లాక్ చేసిన హౌసులకి నిఘా పెంచడం, వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది। తర్వాత అక్కడ మీకేమైనా అంటే ఇంకా ప్రాపర్టీ ఎక్కువగా ఉన్నట్లయితే LHMS కెమెరాస్ దాన్ని మీరు మేము ఇన్స్టాల్ చేస్తాం, మీరు మాకు చెప్పినట్లయితే దానివల్ల నేరాలని ఒకవేళ నేరం జరిగినా సరే LHMS కెమెరా వల్ల డిటెక్ట్ చేయడం జరుగుతుంది। లాక్డౌన్స్ మాకు ఇన్ఫామ్ చేయడం వల్ల నేరం జరగకుండా చూసుకోవడానికి మేము నిఘా పెట్టడానికి అవకాశం ఉంటుంది। కాబట్టి ఇంకొకటి నేను చెప్తున్నాను ఏంటంటే ప్రాపర్టీ మీరు ఇంట్లో పెట్టి వెళ్ళడం అనేది సేఫ్ కాదు। ఎందుకంటే దొంగతనం జరిగిన తర్వాత ఒకవేళ అంటే మా నిఘాలో జరిగే పరిస్థితి లేదు, మేము అంత టైట్ చేస్తున్నాము ఈ పండగ సీజన్లో, ఒకవేళ తప్పకుండా అంటే అనుకోకుండా ఏదైనా రిమోట్ ప్లేస్లో ఉన్న విలేజ్ అంటే ఇళ్ళల్లో కానీ దొంగతనం జరిగింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ జరిగిన తర్వాత ఒక ఎంతో ప్రాపర్టీ పోయిందంటే దానివల్ల పోయిన తర్వాత లబోదిబోం అనుకంటే ఆ ప్రాపర్టీని సేఫ్గా లాకర్లో పెట్టుకోవడం చాలా ఉత్తమమైన పని। ఒకవేళ అటెంప్ట్ జరిగినా సరే ప్రాపర్టీ పోదన్నమాట, అది మీరు అది గమనించాలి ప్రజలంతా కూడా। ఇంకోటి ఏంటంటే ఈ అనుమానస్తులు ఎవరైనా సరే కాలనీల్లో తిరిగినట్లయితే ఇమీడియట్గా డైల్ 100కి కాల్ చేయాలి। కాల్ చేస్తే టూ మినిట్స్లో మా పోలీసు వారు వచ్చి వాళ్ళని పికప్ చేసి వాళ్ళ తాలూకు ఇంకా వాళ్ళని ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి వాళ్ళ తాలూకు మొత్తం అంతా ఎంక్వైరీ చేసిన తర్వాత పంపించడం జరుగుతుంది। ఈ విధంగా ప్రజలందరూ గమనించాలని మా వెస్ట్ సబ్ డివిజన్కి సంబంధించిన గోపాలపట్నం ఎక్కువ పెందుర్తి కాన్సన్ట్రేషన్ అంటే పెందుర్తి ఏరియాలో అవుట్స్కట్స్ కాబట్టి అక్కడ చైన్ స్నాచింగ్లు తర్వాత అంటే హౌస్ బ్రేకింగ్లు లాక్డ్ హౌస్లు వాళ్ళు ఇంపార్టెంట్ మెయిన్ వాళ్ళు చెప్పాలి అంటే రూరల్ ఏరియా కాబట్టి వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే ఒకవేళ తాళం వేసి ఎక్కడికైనా సొంత ఊరికి వెళ్ళినట్లయితే మాకు తప్పకుండా ఇన్ఫామ్ చేస్తే మేము చేయగలం, దానికి ప్రొటెక్షన్ ఇవ్వగలం। ఇంకోటి ఏంటంటే అక్కడ ఎక్కువ స్నాచింగ్లు జరిగే అవకాశం ఉంటుంది పెందుర్తి ఆ ఏరియాలో, కొద్దిగా అనుమానితులు ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా సంచరించినట్లయితే డైల్ 100కి కాల్ చేసి మాకు ఇన్ఫామ్ చేస్తారు, ఇన్ఫామ్ చేసినట్లయితే మేము ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాం। ప్రజలందరూ గమనించాలని ప్రజలందరూ వెస్ట్ సబ్ డివిజన్ ఈ నాలుగు పోలీస్ స్టేషన్ల పరిధిలో పెందుర్తి, గోపాలపట్నం, ఎయిర్పోర్ట్, కంచరపాలెం ఈ పరిధిలో ఉన్న ప్రజలందరూ గమనించాలనేసి పోలీసు వారికి సహకరించాలని కోరుకుంటున్నాను। నిరంతర రాజకీయ విశ్లేషణలు, సమకాలీన వార్తా విశేషాలకు జేఎల్టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి।